వెల్కమ్ టు TS24 న్యూస్. భిన్న సంస్కృతుల నిలయం మన భారతదేశం. భిన్న ఆచారాలు, భిన్న మనుషులు, ఇలా అన్నింట్లోని భిన్నత్వమే. మన దేశంలోని ఒక్కో పల్లెటూరికి ఒక్కో కథ ఉంటుంది, ఓ వింత ఆచారం ఉంటుంది. అవి మనకు మూఢనమ్మకాలుగా కాస్తంత వింతగా అనిపించినా వారికి అదో సెంటిమెంటు. మరి అలాంటి మరో గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం వింత ఆచారాన్ని పాటిస్తోంది. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం కొందుర్పి మండలం శ్రీ మజ్జనపల్లిలో 24 గంటల పాటు ఊరిని ఖాళీ చేస్తారు. గ్రామం చుట్టూ ముళ్ళకంచె వేసి అందరూ పొలాలు, అటవీ ప్రాంతంలో ఉంటారు. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో సోమవారం గ్రామం పూర్తిగా ఖాళీ అయింది. ఒక సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు ఊరి వదిలి వెళ్లారు. ఊరిలోని 4 ప్రధాన ఆలయాల్లోని దేవుడి ప్రతిమలతో పాటు పెంచుకున్న మూగజీవాలను కూడా తమ వెంట తీసుకుని గ్రామం వదిలి అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఊరి జనాలు పాటిస్తున్న ఆచారం వెనుక పెద్ద కథే ఉంది. 100 ఏళ్ల క్రితం గ్రామంలో అతిసార సోకి జనాలు చనిపోయారట. ఆ సమయంలో గ్రామ దేవతలు పాలనాయక, పెద్దక రాయమ్మ అమ్మవారు అప్పట్లో అర్చకుల కళ్ళలో కనిపించి 24 గంటల పాటు అందరూ గ్రామాన్ని వదిలి వెళితే ఊరు సుభిక్షంగా ఉంటుందని చెప్పారట. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ప్రతి 3-5 ఏళ్లకు ఒకసారి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామం వదిలిన తర్వాత 24 గంటల పాటు ఆ ఊర్లోకి ఎవ్వరిని అనుమతించారు? ఊరు చుట్టూ ముళ్ళ కంచె వేసి 30 మంది యువకుల వరకు కాపలాగా ఉంటారు. పొరపాటున ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమించి ఊర్లోకి చొరబడితే కాసిపుల్లతో నాలుకపై కాలుస్తారు. శాంతి కోసం జంతుబల్లు సమర్పించి 10 బస్తాల బియ్యాన్ని వండి పసుపు కుంకుమతో కలిపి గ్రామం చుట్టూ చల్లుతారు. 24 గంటలకు సరిపడే బియ్యం, బేడలు, కాయగూరలు, పాత్రలు తీసుకెళ్తారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. ఇళ్లను శుద్ధి చేసిన తర్వాత ఇళ్లలోకి వెళ్తారు. శ్రీ మజ్జనపల్లి గ్రామంలో 80% మంది నిరక్షరాస్యులే ఉన్నారు. మూఢాచారాలను పాటిస్తారు. ఇక గోపూజతోనే దినచర్యను ప్రారంభిస్తారు. కోళ్లను పెంచరు, కోడి మాంసం తినరు. ఏటా జనవరిలో నరసింహస్వామి గ్రామోత్సవం, శివరాత్రి పర్వదినాల్లో పాలనాయక స్వామి జాతరలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇక కోటి విరాళాలతో గ్రామంలో పాలనాయక స్వామి ఆలయ నిర్మాణాన్ని ఇటీవలే చేపట్టారు. ఇప్పటికే చాలా వరకు గ్రామాలు ఇలాంటి మూఢనమ్మకాలను వదిలేసినా అక్కడక్కడ ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక మిగిలిన అలాంటి గ్రామాలు కూడా ఈ ఆధునిక ప్రపంచంలోకి రావాలని కోరుకుందాం. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.